హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామిక్స్ ప్లస్ 07. నామ భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. కొమరవెల్లి, కొమరవెల్లి మల్లన్న స్వామి దగ్గరికి వెళ్తున్నాం. కొమరవెల్లి రీచ్ అయినాం. గుండంగాడికి వచ్చినాం, చూపిస్తాం. ఇప్పటికి గుండం ఇది, ఇప్పుడు యూజ్ చేస్తలేరు. నేను చిన్న ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఇళ్ళనే చేసినాం. అరే పడదాం కదా, హెల్మెట్ పడదాం కదా, హెల్మెట్ రా. కంట్రీలో ఉన్నావు బేట. అరుణ్ బాయ్ అయితే లోపలికి వెళ్ళిపోతుండు. ఏం రా, లోపలికి మొక్కొస్తావా? అరే మేము రామారా, అట్లా మీరు వెళ్ళిపోతారు ఇద్దరు. మనం కూడా లోపల పోదాం. కొత్త డీజే వనుకురులో పూజ చేపిస్తున్నారు. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనం. రవంశీ మా సున్నారా జోగరాలిక, సున్నారా జోగరాలిక. అరే ఫోటో దిగామా ఇప్పుడు, మనం ఫోటో దిగామా ఇప్పుడు, దిగుదామరా. ఎగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. వచ్చేసినాం మనం చుట్టుకాడికి. వంశీభాయ్ అయితే ఫోటోలు తీస్తుండు. పాపా ఇటు చూడు, ఇటు చూడుగో, రెండు ఫోన్లు పెట్టాం ఇడ, రెండు ఫోన్లు పెట్టాం ఇడ. దర్శనం అయితే అయిపోయింది, పబ్లిక్ అంతా లేరు. వాళ్ళు ఫోటోలు దిగుతాను అయితే ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఫోటోలు దిగుతారా? అస్సలు రాదు, పది ఫోటోలు దించినా కూడా ఒక్కటి కూడా మంచి వస్తుంది. రారానే మళ్ళా నన్ను చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఓకేనా? నువ్వేం చెప్పావు నీకని అర్థమైందా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అదే ఫోటోలు తీస్తున్నాడు వాళ్ళకి. గాయస్ దర్శనం అయితే అయిపోయింది, ఇప్పుడు గోయింగ్ టు షాపింగ్. మన వాళ్ళు ఆల్రెడీ ఏమో తీసుకుంటున్నారు. నువ్వు అలుగుతున్నావా ఇప్పుడు మరి కొనిపిస్తలే అని? అరే అన్న, అరే ఏడు ఒకరా ఇప్పిస్తా ఇంటికి డబ్బు నీకు. అరే నా పైసలు ఎట్టి ఇప్పిస్తారా? ఉత్తగన్నారు జోక్ జోక్. అరే వాటర్ బాల్ తీసుకుందారా? వాటర్ 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 వాటర్. అరే బిఎండబ్ల్యూ సుందర్రా. అరే మన, అరే మనం ఎప్పుడు ఉంటాం రా అంటే కారులో కథలు దిగమని. అరే రావి ఒలిపిల్లది అంబేద్కర్ అంబేద్కర్ అనుకుంటున్నా. ఎల్లమ్మ గుడి దారి, ఎల్లమ్మ గుడి కాడ పోతున్నాం ఇప్పుడు మనం. ఆరు పక్కకి అవుతారా? ఇరికెళ్ళ మొకేష్ వెళ్ళిపో. అవుతారా? ఇరికెళ్ళ మొకేష్ వెళ్ళిపో. అరే అంతే కాడు అయ్యా, పోలింది రా రేడా.
సింహం. అరే ప్రణా ఎక్కురా పైన ఎక్కువ అట్లా వెళ్ళరా ఎక్కురా. చెప్పులకి అయితే పైసలు బాగా తీసుకుంటారు. చెప్పుల పైసలతో ఇప్పటికో రెండు బిర్యానీలు వస్తుండే, ఓ రెండు బిర్యానీలు వస్తుండే. చెప్పులు ఇప్పుడు ఇప్పుడే బాబు సాయం అంటే బాబు. మనం ఇళ్ళ ముగ్గురు కాడికి అయితే వచ్చేసాం. చేంజా లోట్లే గాయస్ ఇట్లా ఇట్లా రాలీలు పెడితే లవర్ లవర్ బాండర్లు ఉంటారా, లవర్ బాండర్లు ఉంటారా. ఆ కోరికలు నెరవేరుతాయంట వంశాడు చెప్తుండు. మీరు కూడా వస్తే కోరికలు నెరవేరాలనుకుంటే రాళ్ళు పెట్టేసేయండి. ఆవిరి ఆ వస్తున్నా. అరే మనం ఏడికొచ్చు చూడరా. అరే ఆమె కాలు ముక్కరా పట్టుకుని, కాలు ముక్కరా పట్టుకుని. ఫైనల్లీ గుడికాడికి అయితే వచ్చేసాం. కాలు కాలుతున్నాయి. కూడా దర్శనం కంప్లీట్ అయిపోయింది. అరే ఏందిరని మాకు చెప్పు. గాయస్ మనది అయితే గుండె చేపించుకుంటుండు. అది కూడా దర్శనం అయిపోయినాక గుండె చేపించుకుంటుండు. కొద్దిసేపట్లో గుండె కాదు వీడియో. గాయస్ అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. కొమరెల్ కాడ మన గుండె చేపించుకుండు. ఒకసారి చిన్న స్మైలీగా బాయ్ ఉండవా. నువ్వు ఉండకు నేను ఉండిపిస్తా, నువ్వు ఉండకు నేను ఉండిపిస్తా. నువ్వు అంత హార్ష్గా మాట్లాడుతుంది ఎట్లా? ఇప్పుడు నువ్వే మొత్తం ఫోకస్. గాయస్ చెడికెళ్ళి అయితే వెళ్ళిపోతున్నాం మనం నెక్స్ట్ యాదగిరి గుట్ట. ఆడుకున్నాకల చూపిస్తా. అరే గుండు, అరే గుండుగా లేవోయ్. ఇంకా 20 కిలోమీటర్స్ ఉంది. వాన వస్తుంది లైట్ లైట్ గా అప్పటిదాకా చూద్దాయి. మన స్టార్ట్ అక్కు కోల్పోయినావు గుండుగా. నేను తీసుకోపోతుంది ఎవరు తినక మనోడు. పైసలు కట్టలేడా ఫ్రీయా? ఎవరో పక్కకు పక్కకి వెళ్ళిపో. బ్రేకులు లేవా నీకు? ఆగలగలడా? బ్రేకులు లేవా? ఆగలగలడా? నరసింహ అయితే వచ్చిస్తున్నాం. ఇప్పుడు దర్శనానికి పోతున్నాం. శ్రీ లక్ష్మణ ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ తల్లి పెట్టి జ్వాల నరసింహ స్వరూప
దర్శనం పోదామని వెళ్ళినాము, కాకపోతే దర్శనం కోలే రేపు పొద్దున పోతాం. మేము ఎట్లా తిరుగుతున్నాం అంటే మా సొంతూరు లేక ఊర్లో మొత్తం తిరుగుతూనే ఉన్నాం ఆడికిడికి. మీ గుండుగాడే మొత్తం ఆడికిడికి దింపుతున్నాడు కంట కంట. ఓకే గాయ్స్, రేపు పొద్దున దర్శనానికి వెళ్ళాలి, పొద్దున కలుద్దాం. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచినాం, ఇంకో మనకు గుడి చాలా దగ్గర ఉంది, జూమ్ అవుతలేదు. మీరు బీరే చూడండి, బాగున్నాయి కదా డెకరేషన్ లెక్క. ఇవి అన్నమ్ముతో బీర్ వస్తుంది ఈజీగా. ఈడే స్నానం చేసుకొని గుడి కడుక్కోవాలి. గుడి కడుక్కినాకలా చూపిస్తా దర్శనం అయితే ఇంకా పోలేము. దర్శనం పోకముందే టిఫిన్ తీద్దామంటారు మనల్ని, లెగ్గాలు ఉన్నారు. టిఫిన్ తిన్నాకలా దర్శనం పోదాం. తెచ్చేసా ఎంత అడుగాడు ఎంతనో పైసలు ఇచ్చి తీసుకున్నా. మంచి లేకుండా తాగుతాం. సరే తాగరా, మరి పడేసినా నువ్వు పడేసి. మనం అయితే టిఫిన్ తినేసినాం, టిఫిన్ తినేసి గుండంగాడు పోతున్నాం. గుండంగాడు పోయి బస్ ఎక్కేసి పైన వెళ్ళిపోదాం. అంతే కదా, మనమైతే గుండంగాడికి వచ్చేసినాం. గుండంగా పోయి ఒక లుక్ ఇచ్చేసి వెళ్ళిపోదాం. సౌండ్ బాగా వస్తుంది. యాందిరయ్యా యాం చేస్తున్నా. అందరికంటే సే లైన్ గా అరే ప్రణయ్ పైసలు ఇచ్చేసా. అరే మనం పోయి పర్యా అందరి కమౌండ్ గాయస్. అరే నిజంగా ఇచ్చినావా అమ్మా? ఎంత ఇచ్చిన అండి? 3 రూపాయలు ఇచ్చిన. అరే ఓ దర్శనం చేసుకున్నాక వచ్చి తీసుకుందాం రా. తెలంగాణ యాదది రంగము గుండుగాడు గుండుగాడు. బస్ స్టాప్ లో అయితే వెయిట్ చేస్తున్నాం, బస్ అయితే ఇంకా రాలేదు. మనల ముఖాలు అందరి మాడిపోయినాయి అట్లా. కొనసీట్లు అన్నో కొనసీట్లకు వచ్చినాం. ఏది ఇది ఒకటే రా, ఇంకోటి రా. డాన్స్ చేస్తుంది నీది బిడ్డు. ఇక్కడ వ్యూ అయితే వేరే ఉంది మొత్తం. అరే ఆడ హెలికాప్టర్ ల్యాండ్ అవుతుందారా, ఆడ హెచ్కాడా. మన ముగ్గురు అవి నాది మధ్యలేదురా, నాది మధ్యలేదు. మన ముగ్గురు అవి నాది మధ్యలేదురా, నాది మధ్యలో హెచ్చినది. నీదేమో అది, ఇక ప్రణయ్ గారిది ఏమో ఈడ. ఆటో చూడ ఎంత చిన్న కొడుతుంది. షెడ్లా సిట్టింగ్ ఇద్దామా, షెడ్లా సిట్టింగ్ ఇద్దామా. ఇవే తగ్గించుకుంటే మంచిది. దర్శనం అయితే అయిపోయింది, మేము ఎయిట్కి వచ్చినాము. ఎయిట్కి వస్తే 12 అవుతుంది టైం. ఈరోజు ఫుల్ చాలా రష్ ఉంది మొత్తం చూడండి గాయస్. ఇగో వీడికి వెళ్ళి ఇట్లా ఆడి ఫుల్ మంది ఆడైతే గుంపు గుంపు ఉన్నారు ఇక్కడ. మనం ముందరొస్తే ఇప్పుడు అయితే బాబు లేవు. ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావురా, చూస్తున్నావా, చేస్తావు నువ్వు కూడా. అలా పోయి కొడతారు నేను, కొడతారు నేను. కొత్త చేసిరు
మనమే తీసుకొచ్చేసినాం, తీసుకొచ్చేసి ఇక్కడ ఫోటోలు తీసేసి వెళ్ళిపోవాలి. ఈ షెడ్లోనే కట్టిర్రు, షెడ్లు కట్టినందుకు లుక్ అంత అనిపిస్తలేదు, షెడ్లు లేకపోతే బాగుంది. ఇక్కడ వ్యూ అయితే కాలు పిల్లి మెంటల్ వ్యూ అయితే మొత్తం వేరే ఉంది. ఇక్కడికి వెళ్ళి లడ్లకు టికెట్లు ఒక దగ్గర తీసుకోవాలంట, లడ్లు ఒక దగ్గర తీసుకోవాలంట. ఇక్కడనేమో టికెట్ కౌంటర్, లడ్ అయితే తీసుకున్నాం అని పోతే ఇటు రష్ ఉంది. ఆడ పోయినాక ఆన్లైన్ లేదంట, ఇప్పుడు ఆన్లైన్ వాళ్ళు వాళ్ళు క్యాష్ ఇస్తారు చూడాలి. ఏదో లైన్ ఉంది ఇంతసేపు లడ్డు అంతా వేసి చెప్పింది, హాఫ్ అన్ అవర్ వెళ్ళబడ్డా టికెట్లకి, లడ్డు టికెట్లకి అంత లడ్డు టికెట్కి లైను, ఇంత పెద్ద లైను. విత్ దీప్కా పడుకోన్ అయ్యి సంశాడు అయితే జాతకం తెప్పించుకుంటుండు. నేను జాతకం ఎట్లా ఉందో ఇప్పుడు తెలుస్తుంది మాకు. రాతాపురంలో బాగుంది, ఎడపైన లక్ష్మీకాల అంతే ఉంది. రాతాపురంలో ఎంత పైన 99 సంవత్సరాలు బతుకుతుంది. కానీ రాతాపురం బాగుంది. అమ్మాయికి మా తెలుగులో అయితే 4 అక్షరాలు వస్తాయి, తెలుగులో 4. ఇంగ్లీష్లో మాత్రం 9 వస్తాయి సార్. అమ్మాయి నేను 9 వస్తాయి, కానీ అక్షరం గుర్తుపెట్టాను. కానీ రాతాపురం బాగుంది, తొందర మాత్రం బాయ్. ఫైనల్ అయితే లడ్లు అయితే కొనుక్కున్నాం. ఈ లడ్డు కొనుక్కున్నాక నాకేమనిపిస్తుంది అంటే ఏదో సాధించిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఆ లడ్ల కాడ లైన్ అంత స్టోరీ ఉంది. బస్సుల కాడ అయితే నూకుంటారు, మనల్ అయితే జాతకం చెప్పిస్తారు. ఇద్దరు పిల్లలు అంట, ఆయనకి 3 పిల్లలు. నెక్స్ట్ సర్నగిరి, ఇక మనం నెక్స్ట్ సర్నగిరి పోయి కలుద్దాం. ఏడవైనా బండ్ల పార్కింగ్లకే పైసలు అయిపోతున్నాయి. ఈ చెప్పుల పైసలకి, బండ్ల పార్కింగ్లకి, ఫోన్ల పోగు, అన్నిటికీ పైసలు అన్నీ అయిపోతున్నాయి. చెప్పులు అయినా బండ్ల కడిగి చేసిపోతున్నాం. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్.